వెల్కమ్ బ్యాక్. 2014 రాష్ట్ర విభజన, 2018 అవిశ్వాసం, అప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్ల అదే నిర్లక్ష్యం, ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినా తెలుగు ప్రజల పట్ల అదే అలసత్వం. ఎందుకని అప్పుడు అభ్యంతరాలు చెప్పిన పార్టీ, డిమాండ్లు లేవనెత్తిన పార్టీ ఇప్పుడు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తోంది? అప్పుడు నో అన్న పార్టీ ఇప్పుడు ఎస్ అని ఎందుకు అంటోంది? ఎలక్షన్స్ తర్వాత మేము చేస్తామని ఎందుకు అంటోంది? రైట్, అప్పట్లో రాష్ట్ర సాధనకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి వస్తే ఇప్పుడున్న పార్టీలు ఎవరి ఉద్యమం, మా ఉద్యమం మాది, మీ ఉద్యమం మీది అని ఎందుకు మాట్లాడుతున్నాయి? ఇటువంటి పరిణామాలతో రాష్ట్ర విభజన హామీలు మనం సాధించుకోగలమా? ప్రత్యేక హోదా ఎంతవరకు సాధించుకోగలుగుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం? దీనికి సంబంధించి ఎన్టీవీ ఈ రోజు డిబేట్ చేపట్టింది. ఈ డిబేట్ లో పాల్గొంటున్నారు ఎంఈవీ ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఢిల్లీ నుంచి మనకి చర్చలోకి అందుబాటులో ఉన్నారు నిమ్మల కిష్టప్ప గారు, టీడీపీ ఎంపీ, అలాగే వరప్రసాద్ గారు, వైసీపీ ఎంపీ. నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు, అలాగే నమస్కారం కిష్టప్ప గారు అండ్ వరప్రసాద్ గారు. ముందుగా వరప్రసాద్ గారు మీతో మొదలు పెడతాను. మొత్తానికి ఈ రోజు కూడా అవిశ్వాసం చర్చకు వస్తుంది అన్న ఒక ఆశ అడిగింది, సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంది, రైట్? ఏది ఏమైనా ప్రజలకు మాత్రం ఒకటి స్ఫురణకు వస్తోంది, 2014లో రాష్ట్ర విభజన అప్పుడు ఏం జరిగిందో ఈ రోజు 2018లో అవిశ్వాస సమయంలో కూడా అదే పరిస్థితులు, అదే సభ వేదికగా మళ్లీ జరుగుతున్నాయి. ప్రభుత్వాలు పార్టీలు మారినా కూడా అవే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్నాయనేది మీరేమంటారు? ఈ రోజు సీన్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? అంటే గత 7 రోజులుగా మేము ప్రతిరోజు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా బీజేపీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా చిన్న కారణంతో అలా హౌస్ను వాయిదా వేయడం చాలా మాకు బాధకరంగా ఉంది. ఉదాహరణకి ఈరోజు దాదాపు 7 పార్టీలు పెట్టాయి, కాంగ్రెస్తో కలుపుకుని దాదాపు 100 ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ మా స్థానాల్లో మేము కూర్చుని చక్కగా చేతులు పెట్టి తెలుగుదేశం ఎంపీలు, వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, అలాగే వామపక్షాలు అందరూ కూడా చక్కగా క్రమశిక్షణగా మేము అక్కడ మా స్థలాల్లో ఉండి చట్ట ప్రకారం మేము ఎంపీలుగా ఏం చేయాలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఆ విధంగా మేము సిద్ధంగా ఉన్నాం. ఏమి కారణం లేకోకుండా ఏడీఎంకే వాళ్ళు వెళ్లి ఈ విధంగా ఏదో గందరగోళం చేస్తున్నారు పోడియం అనే ఒక చిన్న నెపంతో ప్రతిరోజు కూడా ఈ విధంగా వాయిదా వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒక్కసారి మనసాక్షితో ఆలోచించాల్సింది ఏమిటంటే ఎన్నికల ముందు ఏ విధంగా మనకి ఎన్నో హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టించి మోడీ గారు చెప్పిన తర్వాత ఆ విషయాలు అన్ని తెలుసు. ఆ విధంగా చేసిన తర్వాత ఓట్లు వేయించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఈ రోజు ఏమి పట్టించుకోకుండా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసి అడుగుతున్నా కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరం. మేమైతే మేమేం చెప్పామంటే తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానం చివరి రోజు వరకు పెడుతూనే ఉంటాము. ఆ తర్వాత గత 3.5 సంవత్సరాలుగా మేము కోరుతుంటే, మేము ధర్నాలు చేస్తుంటే, నిరసన తెలియజేస్తుంటే, నినాదాలు చెప్తుంటే కూడా బీజేపీ ఏమి పట్టించుకోలేదు. కనుక ఆంధ్రప్రదేశ్ కొరకు మేము తప్పనిసరిగా రాజీనామాలు చేయడానికి మేము సిద్ధపడిపోతున్నాం. దానికి కారణం ఏమిటంటే చాలా ఓపికతో గత 3.5 సంవత్సరాలు మేము వెయిట్ చేశాము. ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా బీజేపీ కిందకి రావటం లేదంటే వాళ్ళకి అది అహంకారమా లేకపోతే నియంతృత్వమా అన్నది మాకు అర్థం కావటం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఆ మోడీ గారు ఆ రోజు తిరుపతిలో ఆ ప్రామిస్ చేశారు, తప్పనిసరిగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తాము. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీర నష్టం జరిగింది, తప్పనిసరిగా మేము ఇచ్చి తీరవలసిందని ఎందుకు చెప్పారు? ఆ రోజు ఎందుకు వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులుగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మేము ఇస్తామని చెప్పి మాకు ఎందుకు ప్రామిస్ చేశారు? ఈ రోజు ఎందుకు మేము కనీసం పెడుతుంటే కూడా అవిశ్వాస తీర్మానం పెడుతుంటే కూడా చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ విధం చేయడం అన్నది చాలా చాలా దురదృష్టకరం. వరప్రసాద్ గారు, ఈ రోజు ఓవరాల్ గా పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా 2014 రాష్ట్ర విభజన సమయం గుర్తుకు రాక మానదు, రైట్? కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసేసి తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తే ఈ రోజు బీజేపీ తలుపులు తెరిచే అన్యాయం చేస్తుందన్న ఒక సీరియస్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు ఈ కామెంట్ తో ఎంతవరకు ఏకీభవిస్తారు? ఏది ఏమైనా తాము అనుకున్నదే జరగాలన్న అహంభావం అక్కడ కనిపిస్తోందా, లేకపోతే తెలుగు ఎంపీల మధ్య ఐక్యత కొరవడింది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావనలో ప్రభుత్వం ఉందా? ఏ విధంగా చేసి వాళ్ళు అవమానం పాలయ్యి ఒక్క ఎమ్మెల్యే దాట్లు కూడా ఒక్క డిపాజిట్ లేకోకుండా పోయారో అదే విధంగా బీజేపీ ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ను అవమాన పెడుతున్నారు. కనుక వారు ఇచ్చిన హామీలే వారు కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వటం లేదు. కనుక తప్పనిసరిగా రాబోయే 2019 ఎన్నికల్లో తుడుచుకుపోతారు.
అని చెప్పి మళ్ళీ ఒక్కసారి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. తర్వాత నియంతృత్వం మోడీ గారిది ఎంతవరకు వెళ్ళిందంటే గత 7 రోజులుగా మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాము, గత 15 రోజులుగా ఇది నడుస్తుంది, ఏ ఒక్క రోజు కూడా లోక్సభకు వచ్చి ఎంపీలు కనిపించడం కానీ ఏ కారణం చేత మేము ఇది ఇయ్యలేకపోతున్నామని చెప్పడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదంటే వాళ్ళకి ఎంత అహంకారం ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కనుక మేము మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఉదాహరణకు మొన్న బంద్ ఎంత బాగా జరిగిందంటే మొత్తం రహదారులన్నీ కూడా ఆఫ్ చేశారు. దాని అర్థం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ప్రత్యేక హోదా అడుగుతున్నారు అని తెలియడానికైనా ఆ విధంగా మనం బంద్ చేశాం. కనుక ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కళ్ళు తెరుచుకుని ఏమైతే హామీలు ఇచ్చారో అది తప్పనిసరిగా మాకు సభలో జరుగుతున్న పరిణామాలు ఈ రోజున సభ ఆర్డర్ లో లేదంటూ ఒక కారణాన్ని చూపిస్తున్నారు. అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే కారణాలు కాంగ్రెస్ పార్టీ చూపించిందో ఈ రోజు బీజేపీ కూడా అదే కారణాలను చూపిస్తోంది, వాయిదాలు వేసుకుంటూ వెళ్లిపోతోంది. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధం అనేది సీనియర్ పార్లమెంటేరియన్స్ అభిప్రాయం. మీరేమంటారు ఇప్పుడు సభ జరుగుతున్న తీరుకు సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయం అప్పుడు ఇప్పుడు మీరేమంటారు? వాస్తవం అండి, మనము పార్లమెంట్ లో ప్రత్యక్షంగా మేము చూస్తా ఉన్నాం ఎన్నో సందర్భాల్లో. గత 3.5 సంవత్సరాలుగా పార్లమెంట్ లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ ప్రజాస్వామ్యం మీద ఏమి మర్యాద వాళ్ళ బిల్లులు నేను మాట్లాడుతున్నానండి. వాళ్ళ బిల్లులు పాస్ చేసుకునే దాంట్లో కానీ ఇతరత్ర పార్లమెంట్ అంశాలు చర్చించుకునే దాంట్లో కానీ ఎన్ని సందర్భాల్లో వెళ్లేకొచ్చి ఇతర పార్టీలు గొడవ చేస్తున్నప్పటికీ వాళ్ళు సభను నడిపినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు నంబర్ పట్టుకొని అందరం కూడా ఏ పార్టీలు అయితే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చి అందరు కూడా నిలబడి ఇదిగో మా నంబరు ఇది, మా సంఖ్య ఇంత ఉంది, 100కి పైగా మా సంఖ్య ఉన్నప్పుడు మీరు ఎందుకు అలౌ చేయరు నో కాన్ఫిడెన్స్ మోషన్ కి అని ముక్త కంఠంతో అందరూ అడుగుతున్నప్పటికీ సింపుల్ గా ఆమె వాళ్ళు ఆ సభ ఆర్డర్ లో లేదు కాబట్టి నేను అడ్జర్న్ చేసి వెళ్ళిపోతానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని సందర్భాల్లో ఇదే స్పీకర్ గారు ఇంతకంటే ఎక్కువ మోతాదులో వెళ్ళలేకొచ్చి చాలా పార్టీలు గొడవ చేస్తున్నప్పటికీ మరి హౌస్ ను దాదాపు 2-3 గంటల సేపు నడిపినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఎందుకు ఆమె హౌస్ ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అలౌ చేయలేదో మాకు అర్థం కావడం లేదండి. ఇదంతా ఒక కుట్ర రాజకీయం, బీజేపీ ఆడుతున్నటువంటి ఒక పెద్ద నాటకం. ఊరికే 80% నిధులు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేసామని చెప్పి చెప్పుకుంటూ మరి చర్చకు వస్తే ఇవన్నీ బయటపడతాయి, ఇది వాస్తవాలు కాదనేటువంటి విషయాలన్నీ బయటకు వస్తే మేము అభాస పాలవుతాం ప్రజల మధ్యలో అని చెప్పినటువంటి ఆలోచనతో ఒక పక్కన కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మేము ఈ చర్చకు పెడితే మేము అభాస పాలయ్యి మేము ఎక్కడ నష్టపోతాము అనేటువంటి భయంతో ఈరోజు ప్రభుత్వం పారిపోతా ఉంది తప్ప నిజంగా చర్చకు ఆహ్వానించి వాస్తవాలు తెలియతే తెలుగు ప్రజలకు న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన ఈరోజు బీజేపీకి కానీ ఎవరికి మోడీ కానీ ఎవరికి లేదండి. మోడీ గతంలో మనం అనుకున్నాం 2014లో, 2018లో కూడా అదే జరుగుతోంది, రేపు భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఉండే అవకాశాలు కూడా లేవని మనం చెప్పలేం. ఏమంటారు మీరు? రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పూర్తిగా వ్యతిరేకించారు, అంతేకాకుండా శాసనసభ తీర్మానం చేసి పంపించింది విభజనను వ్యతిరేకిస్తూ. ఆ రెండింటిని బుట్టదాఖలు చేసి దేశ రాష్ట్రాన్ని విభజించారు. కాబట్టి కేంద్రం ఏం చేయాలనుకుందో వాళ్ళ ఎజెండా ప్రకారం జాతీయ పార్టీలకి ఒక రాజకీయ ఎజెండా ఉంది. ఏంటంటే చిన్న చిన్న రాష్ట్రాలు చేయటం ద్వారా ప్రాంతీయ శక్తులను అణచివేసి తమ ఏకపక్షంగా పరిపాలించాలని కాంగ్రెస్ కి ఉంది, బీజేపీకి ఉందండి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావాన్ని కానీ వాటి వికాసాన్ని కానీ రీజనల్ ఆస్పిరేషన్స్ ను భరించలేకపోతున్నాయండి. ఇది రీజనల్ ఆస్పిరేషన్స్ కాంప్రమైజ్ కావడం కార్పొరేట్ శక్తులకు కూడా చాలా కష్టం. అందుకని కార్పొరేట్ శక్తులు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని చిన్న చిన్న దేశాన్ని చిన్న 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 రాష్ట్రాలుగా విభజించాలని ఆలోచన ఉన్నదండి చాలా కాలం నుంచి. ఈ వ్యూహంలో భాగంగా ఇవన్నీ చేస్తుంటారు, ఎవరిని పట్టించుకోరండి. మన ప్రజల ఆస్పిరేషన్స్, మన రాష్ట్ర విభజనని ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి వ్యతిరేకించాడు.
కానీ రాష్ట్రాన్ని విభజించారు. ఇలాగే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ జరుగుతుందండి. ప్రసాద్ రెడ్డి గౌరవించడం అనేది ఒక సాంప్రదాయం అనేది జాతీయ పార్టీలకు ఉండాలండి. ఇందిరాగాంధీ ఇదే రకమైన వైఖరి అవలంబించినప్పుడే అనేక ప్రాంతీయ శక్తులు విజృంభించాయి, మనకు బాగా తెలుసు. అవి కొంచెం మిలిటెంట్ రూపాన్ని కూడా తీసుకున్నాయి, దాన్ని మనం ఎవరు సమర్థించము. ప్రజాస్వామ్యతంగా ప్రాంతీయ ఎన్టీ రామారావు ఆవిర్భావానికి కారణం ఏంటండి, అనేక ప్రాంతీయ పార్టీలు రావడానికి జాతీయ పార్టీల వైఫల్యం వల్ల వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కేంద్ర ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ జాతీయ పార్టీలు కానీ వ్యవహరిస్తున్న తీరు చాలా ఆందోళనకరంగా ఉందండి. మనకి మనము బియాండ్ ఇండియాలో కూడా ఇక్కడ నుంచి వెళ్లిన ప్రజలు, వలస వెళ్లిన ప్రజల అవసరాలను మనం గమనించి వాళ్ళని రక్షించలేకపోయాము. ఫిజీలో చేయలేకపోయాము, శ్రీలంకలో చేయలేకపోయాము, మాలేలో చేయలేకపోయాము. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయండి. ఇవన్నీ ఇష్యూస్ ఏంటంటే ఢిల్లీ పాలకులకి వాళ్ళ కళ్ళ ముందుదే కనిపిస్తుంది తప్ప బియాండ్, ఇది ఒక పెద్ద రాష్ట్రం, ఉపఖండం, పెద్ద ఉపఖండం భారతదేశం. అనేక ఆలోచనలు, అనేక ధోరణులు, అనేక మతాలు, అనేక విభిన్నత్వం ఉంది. ఈ విభిన్నత్వాన్ని గౌరవించే లక్షణము జాతీయ పార్టీలు అలవర్చుకోవాలి. రమేష్ నాయుడు గారు, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, రమేష్ నాయుడు గారు ఏమంటారు మొత్తానికి 2014 రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు 2018 అవిశ్వాస సమయంలో కూడా అదే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాన్ని పట్టించుకోవని అవసరం లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. పార్టీలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి, కానీ ఆంధ్రప్రదేశ్ పట్ల అదే నిర్లక్ష్యం, అదే అలసత్వం. ఏమంటారు, కాదంటారా? నరేంద్ర మోడీ గారు రాష్ట్ర విభజన సమయంలో ఏ విధంగా అయితే ఆనాటి సభలో జరిగినటువంటి అంశాలకు ప్రతిరూపంగా మేము చేయదలుచుకోలేదు. ఆ రోజు లైవ్లు కట్ చేశారు, తలుపులు మూసేశారు, లైట్లు ఆఫ్ చేశారు, అది వేరు. ఆ దృష్టికోణంతో భారతీయ జనతా పార్టీ ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి దానికి మీరు లింక్ వాళ్ళు తలుపులు మూసి అన్యాయం చేశారు, మీరు తలుపులు తెరిచి అన్యాయం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలు, కాదంటారా? అప్పుడు వాళ్ళు వ్యతిరేకించలేదు కూడా, తలుపులు మూసినప్పుడు వ్యతిరేకించలేదు. ఆ రోజు మేము వ్యతిరేకించింటే ఇంకో 10,000 మంది మరణించిండు వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా. కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఎమోషనల్ వాతావరణాన్ని బాగా పీక్ లెవెల్లోకి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఏ రాజకీయ పార్టీ టీడీపీ కావచ్చు, లేకపోతే ఒక అడుగు ముందుకు ఒక రెండు అడుగులు వెనకేలేనటువంటి దుస్థితిలో అన్ని రాజకీయ పక్షాలను చక్రబంధంలో ఇరికించినటువంటి క్రమంలో వాళ్ళు కాంగ్రెస్ ఆ విధంగా వ్యవహరించింది అప్రజాస్వామికంగా. కాంగ్రెస్ ఎమోషన్స్ ని పెంచిందని చెప్తున్నారు, పెంచేదాకా కాంగ్రెస్ చేసిన ఈ రోజు కూడా సిచ్యువేషన్స్ రావాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రతి విషయంలో కాంగ్రెస్ ని విమర్శిస్తారు, ఈ అవిశ్వాసం విషయంలో మాత్రం కాంగ్రెస్ ని ఫాలో అవుతున్నారు మూడు, అంతేనా? మీరు నాలుగు వాయిదా లేటంలో వాటిల్లో నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు నాలుగు క్వశ్చన్స్ అందించారు, నాలుగు క్వశ్చన్లకు నేను సమాధానం చెప్తాను. దయచేసి తప్పకుండా మీరు స్ట్రైట్ గా చెప్పినప్పుడు తప్పకుండా. ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గుడ్ కన్సర్న్ ఏదైతే ఉందో దాని కారణంగా అనేక రకాలైనటువంటి కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కొత్తగా ఏర్పడలే, గతంలో కూడా అనేక రకాలైనటువంటి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మా హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నూతనంగా ఏర్పడినటువంటి మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సరైనటువంటి రాజధాని లేదు, అక్కడ ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేవు. సభలో జరిగిన విషయాలు మాట్లాడండి దయచేసి. 1911 వరకు ఉన్నటువంటి ఈ దేశ రాజధానిగా పశ్చిమ బెంగాల్ ఉంది కదా, ఆ ప్రాంతంలో కూడా ఇన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ కాలా ఇప్పటి వరకు, అలాంటిది కొత్తగా ఏర్పడారు. దాని గురించి విడిగా చర్చిద్దాం, విడిగా ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం రాబోయే రోజుల్లో అనంత కాలంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్ కు సంబంధించిన అంశం, దుగ్గరాజు పట్టణానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛాయిస్ ఇస్తే రైట్, రమేష్ నాయుడు గారు ఇంకా చర్చ ఉంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా కన్సర్న్ ఉంది అని చెప్తున్నప్పుడు, ఈ రోజున టీఆర్ఎస్ వెనక్కి వెళ్ళింది, మేము సహకరిస్తామని చెప్తోంది, అన్నాడీఎంకే సభ్యుల్ని వాళ్ళకి నచ్చ చెప్పటం అంత కష్టమైన పనే? అవిశ్వాసానికి మీరు వెనక్కి వెళ్ళి కాదు వాళ్ళని నచ్చ చెప్పడం. చెప్పాలంటే జయలలిత గారు బతికున్నటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఎక్కడిస్తారన్నటువంటి ఆలోచనతో ఆమె ఉత్తరం రాయడం జరిగింది. పక్కనున్నటువంటి వీరప్ప మొయిలి గారు ఆ రోజు విభజన చట్టం పొందుపరిచినటువంటి సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలి గారు పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి గారు పార్లమెంటరీ పక్ష నాయకుడు ఆ రోజు పార్లమెంట్ లో మనకు వ్యతిరేక గళం ఎత్తడం జరిగింది. ఇలాంటి
దృష్టి మనం చూసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయట్లేదని ఎలా అంటారు? ఒకవేళ ఫ్లోర్ మేనేజ్మెంట్ మేము చేయాల్సినటువంటి బాధ్యత మాకెంత ఉందో, అలాగే అవిశ్వాస తీర్మానం కోసం పట్టుబడుతున్నటువంటి టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కూడా అంతే బాధ్యత ఉంది. వీళ్ళిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులతో. వీళ్ళకు సభలో గందరగోళం అనేది ఒక అడ్డంకి కాదు, సభలో గందరగోళం అనేది ఒక అడ్డంకి కాదు. నోటీసు సక్రమంగా ఉంటే చాలు, నోటీసు సక్రమంగా ఉంటే చాలు, అవిశ్వాసాన్ని ఎలా చేయొచ్చు అనేది రూల్ కాదు. ఈరోజు అవిశ్వాసం పెట్టిన పార్టీల సభ్యుల సంఖ్య లెక్క పెడితే హెడ్ కౌంట్ అనేది పద్ధతి, ఖచ్చితంగా చేయాలి. దాన్ని ఎవరు ఆర్డర్లో ఉండాలి ఉండట్లేదు. చివరిగా ఒకే ఒక మాట, ఒక ప్రశ్న అడుగుతున్నా, వాళ్ళు ఇద్దరు సమాధానం చెప్పాలి. ఒకవేళ మేము ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయట్లేదు అనుకుందాం, వీళ్ళు వెంటనే పాదయాత్ర ఆపేసి రెండు రోజులు ఢిల్లీ పోయి కూర్చొని ఫ్లోర్ మేనేజ్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి డిఎంకే జయలలిత పార్టీకి సంబంధించిన అన్నా డిఎంకే సభ్యులను బతిమాలచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల పాటు హస్తినాపురం కూర్చొని ఆయనకున్నటువంటి పలుకుబడినంతా కూడా వాడచ్చు కదా. వీళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఏం లేదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ రాజకీయ ఆధిపత్యం భారతీయ జనతా పార్టీ పూర్తిగా చూపిస్తున్నారు. నాయకులు ఏం చెప్పారండి, మోడీ గారి సలహా మేరకే మేము వారు దారి తప్పు పట్టిస్తున్నారు. చెప్పండి ఏమంటండి, వారు చెప్పే దానిలో ఏ విధమైన న్యాయం లేదు. ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరాల క్రితం దాదాపు 25 మంది కాంగ్రెస్ ఎంపీల్ని సస్పెండ్ చేసింది, మర్చిపోతున్నారు ఆ బీజేపీ వాళ్ళు. అది స్పీకర్ బాధ్యత కాదా? ఒకవేళ హౌస్ ని ఆర్డర్ లో పెట్టడం అన్నది గందరగోళం లేకుండా చేయడం అన్నది అది బాధ్యత కాదా? తర్వాత ఏ చట్టంలో ఉందని మేము అడుగుతున్నాం. గందరగోళం చేస్తే అవిశ్వాస తీర్మానం చేపట్టకూడదని ఎక్కడ ఉంది, ఏ చట్టంలో ఉందని చెప్పి ఒక్కసారి బీజేపీని అడుగుతున్నాం. తర్వాత విభజన చట్టంలో ఇచ్చిన దానికి దీనికి ఎలా లేఖ పెడతారు? విభజన చట్టం వేరు, ప్రత్యేక హోదా వేరు. బీజేపీ వాళ్ళు కేవలం 5 రోజులు లేదా భయపడుతున్నారేమో తప్ప, నిజంగా గనక వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మాట్లాడడానికి ఏమైతే బీజేపీ 2013 చివరిలో మొదట్లో ఏమైతే ఇచ్చారో 14 మొదట్లో అది మాకు నెరవేర్చి మా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి. ఎందుకంటే గత 4 సంవత్సరాలు మేము చూస్తున్నాం ఏ విధమైన అభివృద్ధి లేదు, పరిశ్రమలు రావటం లేదు, ఉద్యోగాలు రావటం లేదు, కనుక మాకు వేరే ఏ గత్యంతరం కనిపించడం లేదు. మీరు కూడా బీజేపీ మా ప్రజల దగ్గర ఆంధ్రప్రదేశ్ దగ్గర ఓట్లు వేయించుకుని ఈ విధంగా మీరు మాట్లాడడం అన్నది సెంటిమెంట్స్ మాట్లాడడం. వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు బీజేపీ తరపున ఆయన ఒకటే చెప్తున్నారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయండి, ఈ రోజు బీజేపీ చేస్తోంది, అందరినీ పిలిచి మాట్లాడుతోంది, ఖచ్చితంగా మేము అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నామని చెప్తోంది, కనుక ఆ రోజు పరిణామాలతో పోల్చే అవసరం ఉండదని చెప్తోంది. వేయించుకుని మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకుని ఈ విధంగా మనకు అన్యాయం చేస్తున్నారు, కనుక తప్పనిసరిగా వాళ్ళు అనుభవించి తీరుతారు రాబోయే ఎన్నికల్లో అని చెప్పి చెప్తున్నాం మేము. రైట్, అంటే ఇంకో విషయం చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ తో పోల్చే పరిస్థితులు లేవు, మేము ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయండి, ఈ రోజు బీజేపీ పార్టీగా మేము చేస్తున్నాం, అధికార పార్టీగా అందరినీ పిలిచి మాట్లాడుతున్నాం, అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఆ పరిస్థితులు మీరు అక్కడ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు, అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఫ్లోర్ మేనేజ్మెంట్ లేకుండా బిల్లు ఎలా యాక్ట్ అవుతుంది? రాష్ట్ర విభజన ఎట్లా జరిగింది? అప్పుడు కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ ఒకవైపు ఏమో అలా మర్యాదగా చెప్పడం, గొప్పగా చెప్పుకుంటూ ఈ విధంగా ఇంతగా దిగజారవలసిన పరిస్థితి బీజేపీకి ఏమొచ్చిందని చెప్తున్నారు. వాళ్ళకి నంబర్లు ఉన్నాయి కదా, ఎందుకంటే ఎంత మంది కూడా బయటకు వెళ్ళిపోతున్నారు ఈ రోజు. ఉదాహరణకి ఇప్పుడు తెలుగుదేశం ఎలాగో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది, శివసేన కూడా ఈ రోజు మమతా గారితో వెళ్తుందంటే బీజేపీ కేవలం వారు చేసే ఆ నియంతృత్వం వలన ప్రతి ఒక్క రీజన్ ప్రాంతీయ పార్టీ కూడా వ్యతిరేకమైపోతున్నారన్నది వాళ్ళు తెలుసుకోవటం లేదు. సార్, రైట్, రమేష్ గారు, వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మా దగ్గర నుంచి మిత్రపక్షాలు వెళ్ళిపోతున్నాయంటే ఏ మాత్రం కూడా గౌరవం కనిపించట్లేదు వాళ్ళకి. ఒక ప్రాంతీయ పార్టీలన్నా ఒక రాష్ట్రం అన్న ఏ గౌరవం కనిపించట్లేదు వాళ్ళకి.
ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అయితే మిగతా పక్షాలన్నీ కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇదే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అజేయమైనటువంటి రోజు రోజు శక్తిగా పెరుగుతున్నటువంటి క్రమంలో మమ్మల్ని నుంచి దూరం అవుతున్నారు. అంతేగాని వాళ్ళు భయపడి పక్కనటువంటి కర్ణాటకలో కూడా విజయం సాధించిన తర్వాత మా దృష్టికోణం తెలుగు రాష్ట్రాలు కొన్ని పరిస్థితులు మీ దగ్గర నేను కోట్ చేస్తాను, దానికి సమాధానం చెప్పండి. రైట్, 2014లో కాంగ్రెస్ పార్టీ పార్టీలు మేనేజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించలేదు అనేది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఈ రోజున ఆ రోజు డిమాండ్లు లేవనెత్తిన పార్టీ ఈ రోజు నో అంటోంది, ఆ రోజు నో అన్న పార్టీ రేపు ఎన్నికల్లో రాగానే రేపు గెలవంగానే మేము మొదటి సంతకం చేస్తాం. ఏంటి ఏంటి మార్పు ఏంటి? ఓకే, సేమ్ టు సేమ్ సిచువేషన్స్ తప్ప దయచేసి చెప్పండి. మేమేమంటున్నాం అంటే ప్రత్యేక హోదా అని మేము ప్రశ్నించిన రోజు, పోరాడినటువంటి రోజు 13 ఆర్థిక సంఘం అనేది అమల్లో ఉన్నింది. దాని తాలూకా 14 ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఒకే తీరును చూడండి అని చెప్పిన తర్వాత 14 ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సుల మేరకు మా యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధుల యొక్క బదలాయింపు 32 నుంచి 42 పెరిగిన తర్వాత ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మరుగున పడాల్సినటువంటి పరిస్థితి, అది అవుట్డేటెడ్ సబ్జెక్ట్. అయితే మేమేమంటే దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో దానికి 3,500 కోట్ల రూపాయలు రాష్ట్ర జనాభా ప్రాతిపదికన వస్తారు క్యాలిక్యులేట్ చేశారు. దాని మీద సుజనా చౌదరి గారు సిగ్నేచర్ పెట్టారు పెద్ద మనుషుల ఒప్పందం లాగా. సో కానీ ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా వీళ్ళు నిధులు తెచ్చుకోవడంలో విఫలమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం. రావచ్చు, లేకపోతే ప్రాపర్ ఫార్మేట్ లో వీళ్ళు వాళ్ళకు ప్రపోజల్స్ పంపించడంలో కావచ్చు. కానీ మేమేమంటున్నాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్థానిక సంస్థల జాతీయ సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమని. కానీ ఈ రోజు కూడా వాళ్ళ వెహికల్ అది ఓపెన్ చేయాలి. రెండో దాని పక్కన పెడితే ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు అఖిల పక్ష మీటింగ్ పిలిచారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక రకమైనటువంటి డ్రామాకు తెరలేపాడు. అయితే నేనేమంటున్నానంటే నిజంగా చిత్తశుద్ధి ఉందంటే ఈ రాష్ట్రానికి ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఏ రీతిని ఉండాలి అనేటువంటి దానికి ఏ రోజైనా ఈ రాజకీయ పక్షాలను ఈ ప్రజా సంఘాలకు పిలిచి ఆహ్వానించి చర్చించినటువంటి దాఖలాలు పోయా? రైట్, డిసైడ్ చేసినప్పుడు మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు, ఆ రోజు మీరు చెప్పొచ్చు సలహా మీరే. ఎవరిని పిలిచినా ఏమిందో మాధవ్ కారిబాబు గారిని కూడా వెల్కమ్ చేస్తూ ఆయన కిష్టప్ప గారు ఈ రోజు లోక్సభలో ఫ్లోర్ మేనేజ్మెంట్ అద్భుతంగా జరుగుతోంది, ఏ అన్నా డిఎంకే సభ్యులతో టీడీపీ మాట్లాడకూడదా ఇటువంటి సూటి ప్రశ్నలు వాళ్ళు సంధిస్తూ ఉన్నారు, మీకేమనిపిస్తోంది? ప్రభుత్వం బాధ్యత ఉంటుందా? స్పీకర్ గారి మీద బాధ్యత ఉంటుందా? నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసిండే వాళ్ళ మీద బాధ్యత ఉంటుందా? రమేష్ గారు ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. మేము ప్రత్యేక హోదా కావాలని కంటిన్యూగా మేము అడుగుతూ ఉంటే మీ అరుణ్ జైట్లీ గారు మీరు పిలిపించి దయచేసి మీరు ఆలోచన చేయండి, 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదు, తర్వాత ఏ రాష్ట్రానికి మార్చి తర్వాత మేము ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టి మేము ఇవ్వడానికి ఇబ్బందికరం అవుతుంది, మీరు ప్రత్యేక దీనికి ఒప్పుకోండి అని చెప్పి మీరు ఆ రోజు మాట్లాడినటువంటి విషయం వాస్తవం కాదా? తదుపరి మళ్ళీ మీరు 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఇవన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే అన్యాయం చేస్తూ ఉంటే రమేష్ గారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఇవి కూడా మీరు మాట్లాడడం కరెక్టేనా? ఇదే మీరు పోయి కేంద్రంతో ఫైట్ చేసి మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది, మా తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, దయచేసి ప్రత్యేక హోదా ఇంప్లిమెంట్ చేయమని అడగాల్సినటువంటి వాళ్ళు పోయి మీరు అన్ని కాకమ్మ గోమ కథలు చెప్పుకుంటా ముందుకు నడిపిస్తారా? ఇది 4 సంవత్సరాల మీద కంచి మేము ఉన్నామే, ప్రతి సంవత్సరము మేము డిమాండ్ చేసామే ప్రత్యేక హోదా కావాలని, మమ్మల్ని పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేస్తారా? కానీ ఇతర రాష్ట్రానికి మహారాష్ట్రానికి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన మీలో ఎందుకు రావడం లేదో చెప్పండి. ఎంతసేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారంటే అది కూడా మీరు కనుక వారు బీజేపీ వాళ్ళు ఎప్పుడు చెప్పారంటే 2014లో చెప్పారు, 2014లో ప్లానింగ్ కమిషన్ ఇంకా ఉంది, ఆ రోజు కేబినెట్ కూడా డిసైడ్ చేసి ఇచ్చారు. కనుక వాళ్ళ కనుక బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే ఇప్పుడు 14వ ప్రణాళిక ఎప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఒకే రకమైన తెలుగు రాష్ట్రాల పట్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఒకే రకమైన అలసత్వం నిర్లక్ష్యం ఉంటున్నాయి అనుకుంటున్న తరుణంలో ప్రాంతీయ పార్టీల పోరాటం ఏ విధంగా ఉండబోతోంది?
ఎవరి ఉద్యమం వాళ్ళు చేస్తామనుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మెడలు ఎంతవరకు వంచగలుగుతారు? ఓ చిన్న బ్రేక్ తర్వాత చేసి వెల్కమ్ బ్యాక్. ఈరోజు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాజకీయ సలహా మండలి సభ్యులు, అలాగే గంగా భవానీ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత, అలాగే విజయవాడ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు సిపిఐ నుంచి రామకృష్ణ గారు. గంగా భవానీ గారు, ఇప్పుడు ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్నాం 2014కి 2018కి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎటువంటి తేడా లేదు, అదే నిర్లక్ష్యం, అదే అలసత్వం కొనసాగుతున్నాయి, పార్లమెంటు వేదికగా అదే నిర్లక్ష్యం తెలుగువాడి పట్ల కొనసాగుతోందనేది మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 2014లో ఒకటేసారి మీరు అందరు చెప్పవలసింది ఏంటంటే, విభజన మా కాంగ్రెస్ నెత్తి మీద వేయడానికి తిలాపాపం తలా అందరికన్నా అందరు చిన్నమ్మ నేను నా వల్లే వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎన్నికల ప్రచారం 2014లో చేసుకుంటూ నా వల్లే తెలంగాణ సపరేట్ అయిందని చెప్పుకుంటూ జరిగింది. ఇవన్నీ తలుచుకుంటే అనవసరం అండి. గతదేళ సేతుబంధం అని అందరూ ఉండి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మీద నెట్టి వేశారు. సరే, ఆ రోజు 2014లో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా 5 సంవత్సరాలు అంటే కాదు 10 ఇవ్వాలని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఆ క్రెడిట్ తీసుకుని. గంగాభవన్ గారు, మీరు చెప్పేది ఏం జరిగిందని చెప్తున్నారు, కానీ పార్లమెంట్ సాక్షిగా తెలుగువాడికి అన్యాయం జరుగుతోంది, మాట పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఆ రోజు కానీ ఈ రోజు కానీ, ఈ రోజు వాయిదాల పర్వం కొనసాగింది, అప్పుడు కూడా వాయిదాల పర్వం కొనసాగింది, కాంగ్రెస్ బాటలోనే ఈ రోజు బీజేపీ నడుస్తోంది అనేది అండి. తెలుగు వాళ్ళ మీద మీరు అన్నది కరెక్ట్ ఏకీపిస్తారు. తెలుగు వాళ్ళు అప్పుడు కూడా మేము విభజన వద్దని మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ నాయకులు మేము రోడ్ ఎక్కి రిజైన్ చేసాం, ఓ అది వాస్తవము. అప్పుడు కూడా మా మాట వినలేదు. సరే, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కాంగ్రెస్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే ఆర్టికల్ ద్వారా అని, కొన్ని ఒక పార్టీ ఇంకో పార్టీ ఇమ్మని ఇంకెన్ని రోజులు లేట్ చేస్తారని, నా ఒక ఓటు రెండు రాష్ట్రాలని, మొత్తం మీద విభజనకి తిలాపాపం నేను చెప్పింది అది కరెక్ట్. నేననేది ఏంటంటే, ఆ రోజు ఏదైతే విభజన హామీలు 5 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు అన్నప్పుడు పార్లమెంట్ అంటే కంటిన్యూ ప్రాసెస్, ఒక ప్రధానమంత్రి చెప్తే నెక్స్ట్ వాళ్ళు ఒబే చేయాలి, అది చేయకన్నా ఈ ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్ ఎంటర్ అయినప్పుడు దండం పెట్టి ఇది టెంపుల్ ప్రజాస్వామ్యానికి టెంపుల్ అన్నప్పుడు ఆ టెంపుల్లో చేసినప్పుడు దేవాలయంలో చేసిన అవ్వాలి కదా, ఆయన సీఎం చేసిన వ్యక్తి, అన్ని చేసిన వ్యక్తి. పోయిగా ఇంకోటి ఏంటంటే, అప్పుడు 10 సంవత్సరాలు అన్న వ్యక్తి ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో తెలీదు మనకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే, అప్పుడు ఆయనే 10 సంవత్సరాలు అన్న వ్యక్తి ఈ రోజు నో కాన్ఫిడెన్స్ పెట్టమంటే నోరు ముయించేస్తున్నారు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పెట్టుకుంది 10 సంవత్సరాలు ఇస్తాను, వెంకయ్య నాయుడు సాక్షిగా ఇస్తాను, రాజధానికి ఇస్తాను, అన్నిటికన్నా నెల్లూరు వెళ్ళి మీ నెల్లూరు అబ్బా వెంకయ్య నాయుడు గారు అని తెలుగులో మాట్లాడారు నరేంద్ర మోడీ గారు, మీరు కావాలంటే వేసుకోండి, ఆయన వల్లే 10 సంవత్సరాలు వస్తుందని చెప్పిన వ్యక్తి వచ్చే వస్తారని చెప్పి ఈవేళ చెప్తుంది. బీజేపీ తరఫున ఈ రోజు ఫ్లోర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్న బాధ్యత అందరి మీద ఉంది, అధికార పక్షంతో పాటు ఎవరైతే అవిశ్వాస తీర్మానాలు పెట్టారో వాళ్ళు కూడా మిగతా సభ్యులు గొడవ చేయకుండా ఉండేందుకు వాళ్ళు కూడా సహకరించాలి, వాళ్ళు కూడా మాట్లాడాలి అన్న తరహాలో వారు మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్పనండి, ఒక 5 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ స్పీకర్ గారు, గౌరవనీయ స్పీకర్ గారు వాళ్ళని మార్షల్ చేత బయటికి పంపించి హెడ్ కౌంట్ చేసి తీసుకోవచ్చు. చిత్తశుద్ధి లేదండి వాళ్ళకి, భయపడుతున్నారు. తిరోగమనం 56 అంగుళాలు నా ఛాతి అంటారు మోడీ గారు, అలాంటిది ఆయన కుంచుంచిపోయింది, 30 అంగుళాలు అయిపోయింది, వెనక్కి చూపించారు, వెన్ను చూపించి పారిపోయారు, పార్లమెంట్ ఫేస్ చేయలేకపోయారు, అవిశ్వాసాన్ని ఫేస్ చేయలేకపోయారు. ఎందుకంటే 4 సంవత్సరాలు వాళ్ళ అరాచక పాలన ఏదైతే చెప్పారో అది ఆ రోజు చేస్తుంటే ఈ రోజు వాళ్ళని గట్టిగా ప్రశ్నించడానికి అవకాశం ఉండేది కదా. ఆ రోజున ఆ రోజు కూడా ఒక అవిశ్వాసం వచ్చింది, ఆ రోజు కూడా ఇలాగే వాయిదాలు వేసుకుంటూ వెళ్లిపోయారు. ఆ రోజు కనుక మీరు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అందరితో మాట్లాడి చేయాలని ఆ రోజు మీరు చేస్తుంటే ఈ రోజు అదే వాళ్ళని ప్రశ్నించడానికి అవకాశం ఉండేది కదా. కాంగ్రెస్ డిలే చేసిందనే కదా మీరు అందరు ఎప్పుడు ఇస్తారు తెలంగాణ సెపరేట్ అనే విధి లేని పరిస్థితిలో అనివార్యంగా సోనియా గాంధీ గారు ఆఖరిని తీసుకున్న డిసిషన్ గుర్తుపెట్టుకోండి. 10 ఇయర్స్ ప్రొలాంగ్ చేసి ఆఖరి ఇలాంటివి వస్తాయని ఆగి ఆఖరిని అనివార్య పరిస్థితిలో ఈ విభజన అయింది. విభజన అవుతూ కూడా ఏం చేసామేమో, చట్టంలో భద్రత పోలవరం అయితేనే గానీ, వైజాగ్ జోన్ అయితేనే గానీ, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్ అయితేనే గానీ 5 సంవత్సరాలు మేము చట్ట భద్రత చేసాం. ఇంకోటి మీరు పద్దే అంటారు చట్టం చేయాలి, చట్టం చేసే అవసరం లేదండి. కేబినెట్ డిసిషన్ అయింది, ఒక ప్రైమ్ మినిస్టర్ చేసి నెక్స్ట్ ఫాలో చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఉత్తరాఖండ్కి ఏదుందని చట్టం వల్ల వాళ్ళు స్పెషల్ స్ట్రాటజీ. మీరు ఆ రోజు ఏం చేర్చారు ఏం చేర్చలేదు అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఆ రోజు కాంగ్రెస్ స్ట్రాటజీనే ఈ రోజు బీజేపీ అవలంబిస్తోంది ఇక్కడ అవిశ్వాసం చర్చకు రాకుండా అనేది, కాదంటారా?
కాంగ్రెస్ నేను బీజేపీ ఎందుకు చేస్తుంది తెలుసా అండి? అవిశ్వాసం ఎందుకు అడ్మిట్ కాకుండా ఒక్కటేనండి, దాంట్లో పెద్ద రహస్యం ఏమి లేదు. వాళ్ళు నాలుగేళ్ల అరాచక పాలన మీ మీడియా పుణ్యం అనే దేశానికి ప్రపంచానికి వెళుతుంది. మోడీ గారు చేసిన 4 సంవత్సరాల అరాచక పాలన, ఎన్నికల వాగ్దానం తొంగలో తొక్కేసి ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయని భయపడిపోయి దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. అవిశ్వాస తీరు ఎందుకంటే మెజార్టీ వాళ్ళకు ఉంది. మేము అవిశ్వాసం పెట్టినంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వం పడిపోదు. మరి ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు అవిశ్వాస నెంబర్ వన్. ఇంకొకటి నెంబర్ టూ నేనేం చెప్తానంటే 10% ఉంటే అవిశ్వాస తీర్మానానికి మేము ఎలిజిబుల్. డెమోక్రసీలో డెమోక్రసీ దాన్ని అడ్మిట్ చేయాలి. వాళ్ళు చేయట్లేదు, ఇది అన్డెమోక్రటిక్ గా పోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య టెంపుల్ కూని చేశారు. ఇప్పుడు గంగాభవన్ గారు గట్టిగా మాట్లాడినా, రమేష్ నాయుడు ఇంకా గట్టిగా మాట్లాడినా, ఈ రోజు ముగ్గురు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అందరూ కూడా ముగ్గురు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అటు టీడీపీ ముగ్గురు కలిసి మోసం చేసి ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. లేకపోతే ముగ్గురు ఏ విధంగా ఈ 4 ఇయర్స్ ఏ విధంగా జరిగింది మీకు తెలుసు కదా. ఒక పక్క కాంగ్రెస్ అడ్డంగా ఉంది, ఆ రోజు బీజేపీ దానికి సహకరించింది. చిన్నమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి ఆ రోజు కోసారు. ఈ రోజు ఏమంటున్నారు వాళ్ళు, కనీసం బీజేపీ తోటి మరి టీడీపీ ఇది 4 సంవత్సరాలు చేసింది, కాపురం చేసింది. ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తప్పు చేయలేదండి? ఎందుకు 1 ఇయర్ తర్వాత అంటే 3 ఇయర్స్ ముందే ఎందుకు ఈ రోజు తీసుకున్న డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోయారని అడుగుతున్నారు. ఆ రోజు తీసుకుంటే ఈ రోజు చేయొచ్చు. అది కూడా కాకుండా ఈ 4 ఇయర్స్ ఎవరిని దగ్గరికి రానరా? అవిశ్వాసంగా ఏక ఈ రోజు అఖిలపక్షం ఉన్నాడు. ఇప్పుడు ఏకపక్షం ఒక్కడే, ఎవరిని పిలవాలా? కనీసం 2వ పార్టీని కూడా పిలవాలా? అఖిలపక్షాన్ని ఈ రోజు గుర్తొచ్చింది. ఎప్పుడైతే ప్రజలు ఎప్పుడైతే ఈ ప్రత్యేక హోదా మీద ఒక సెంటిమెంట్ పెట్టుకున్నారో, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఎప్పుడు అంటున్నారో, ఈ రోజు వచ్చారు. అలాంటి అఖిలపక్షానికి మేము పోదలుచుకోవాలి. ఈ రోజు అఖిలపక్షానికి వెళ్ళొచ్చిన వ్యక్తి రామకృష్ణ గారు ఉన్నారు, ఒకసారి వారి అభిప్రాయం తీసుకుందాం. రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, ఒక పక్క ఢిల్లీలో పట్టించుకోని పరిస్థితి, అదే దృశ్యం ఆవిష్కృతమైంది ఈ రోజు కూడా, అదే వాయిదాల పర్వం కొనసాగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో చూస్తే మీరు ఈ రోజు అఖిలపక్షానికి కూడా వెళ్ళొచ్చారు. అందరం కలిసి ఉద్యమం చేద్దామంటే ఎవరికి వారే మేము ఉద్యమం చేస్తామని చెప్తూ ఉన్నారు. రైట్, ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏం చేస్తే విభజన హామీలు సాధించుకోవచ్చు, మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే మేము అందరం కూడా ముఖ్యంగా సిపిఐ సిపిఎం వామపక్షాలుగా హాజరయ్యాము. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల వారు కూడా, జర్నలిస్టు సంఘాలు, ఎన్జిఓ సంఘాలు అందరు కూడా వారు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం ద్వారా వచ్చిందేమంటే మరింత సమాచారాన్ని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు అందరికీ అందజేశారు. అదేవిధంగా వివరాలన్నీ మరోమారా ఆయన ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా నేను కోరేది ఏమంటే ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏదైతే ఉందో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయమని గత 3 ఏళ్లుగా మేము పదే పదే కోరుతా ఉన్నాం. 3 ఏళ్లుగా కోరినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం మేము చెప్పిన దాన్ని వినడానికి కూడా ఆయన ఆ రోజు సిద్ధంగా లేడు. ఇవాళ 3 ఏళ్ల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు, ఎన్డీఏ నుండి కూడా బయటకు వచ్చారు. చివరికి మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం కూడా పార్లమెంట్లో చర్చకు అనుమతించకుండా కనీసం దీనిపైన డిస్కషన్ చేయడం, పోనీ డిస్కషన్ చేయకపోతే మనే ఎంపీలను ఆహ్వానించి ఎందుకు ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు, దానిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్చించడం పాపాన పోలే. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన నియంతృత్వ వైఖరితో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నది ఏమంటే ఇవాళ ఇందులో కలిసి వచ్చే వారందరినీ కూడా కలుపుకొని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పేది ఏమంటే ఇప్పటికే ఆలస్యమైంది. మేము ఇవాళ సమావేశాన్ని కూడా ఆయనకు స్పష్టంగా చెప్పాము. ఆ రోజు రాజధాని శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. ఆ రోజు ఆయన ఒక ముంత మట్టి చెమ్ము నిండా నీళ్ళు ఇస్తే అదే వరప్రసాదం అనేట్లుగా తీసుకున్నారు. అదేవిధంగా అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆ రోజు స్పష్టంగా నేను ఈ ప్యాకేజీ కోరడం లేదు,
ఈ ప్యాకేజీ అంగీకరించడం లేదు. మాకు ఫిబ్రవరి 20, 2014 నాడు పార్లమెంట్లో ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి మాకు సాయం చేయాలి అని ఒక్క మాట మాట్లాడి ఉంటే ఈ రాష్ట్రానికి ఇంత దుర్గతి పట్టి ఉండేది కాబట్టి నరేంద్ర మోడీ ఒక నియంత మాదిరి వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కూడా మార్పు రావాలి. మార్పు వచ్చేంత వరకు ఎందుకంటే మన అమిత్ షా లెటర్ చూసిన తర్వాత వారు ఒక వెంజన్స్ అంటే ఏమైనా సరే మేము చెప్పగలం, ఎలాంటి అవాస్తవాలైన మేము మాట్లాడాలి, ఏదైనా సరే మేము కాకరికేయమని పద్ధతులు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా డెమోక్రసీలో ఇలాంటి వాటికి స్థానం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన పార్లమెంటరీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేయము అనే రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు కావాలని ఖచ్చితంగా వ్యతిరేకం, లేకంటే ఈ యొక్క రాష్ట్రానికి అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో రాజధానికి సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల అఖిల పక్షాన్ని ఎందుకు పిలచలేదు, మా యొక్క రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు ఎందుకు పరిగణలో తీసుకోలేదని అడిగిండాలి మీరు మొదటగా చంద్రబాబు నాయుడు గారిని. తర్వాత మీ యొక్క డిజైన్ల మీద మా యొక్క అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు అడిగి ఉంటే బాగుండేది. అడగలేదు, అడగకుండా చంద్రబాబు నాయుడు గారు పిలిచింది తడుగా వీళ్ళు ఈ రోజు బయటకు వచ్చి మోడీ గారు నియంత రమేష్ గారు మిగతా వాళ్ళు కూడా రైట్ రామకృష్ణ గారు చెప్పండి. భోగి గారు చెప్పండి. ఒక్క మాట ఏమంటే మేము చంద్రబాబు నాయుడు గారిని వేసిన మొదటి ప్రశ్న ఏమంటే మేము 3 ఏళ్ల క్రితమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని చెప్పి మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. అదేవిధంగా మీరు సకాలంలో స్పందించనందువల్లనే ఇవాళ ఇది అన్యాయం జరిగింది. ఇవాళ నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఏదైతే అంటున్నావో ఆ పాపంలో మీకు కూడా భాగస్వామ్యం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పాము. పైగా ఆయన తట్టుకోలేకపోయాడు, మేము ఎప్పుడైనా మాట్లాడినాము మైక్ తీసుకుని ఆయన మాట్లాడాడు. ఏమన్నాడు? లేదు, నేను ఆ రోజు వాళ్ళకి తిరగబడి ఉంటే ఇంకా నష్టం జరిగిండేది, ఇవాళ ఇంత ఆలస్యమైన తర్వాత ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి వచ్చానని చెప్తున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ రాష్ట్ర ప్రజల్లో 99% మంది ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని భావిస్తా ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతా ఉన్నారు. పార్లమెంట్ లో చెప్పిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ప్రజల్లో ఇంత సుదీర్ఘంగా మా పోరాట ఫలితంగా ఈ భావన వచ్చిందో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు. లేకపోతే నేను ఇంకోటి ఏమంటే దీనికి బీజేపీ వారు కూడా కారణమే. కనీసం ఈ లాస్ట్ బడ్జెట్లోనైనా సరే ఎంతో కొంత డబ్బు ఇచ్చింటే ఆయన సర్దుకొని బయండేవాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడ్జస్టింగ్మెంట్ నేచర్, ఎవరితోనైనా అడ్జస్ట్ కాగలడు ఆయన. మీరు ఏమాత్రం డబ్బు సాయం చేయకుండా మీరు ఇది చేసేలోగా ఆయన ఇవాళ తిరుగుబాటులోకి వచ్చారు. ప్రశ్నించామని చెప్తూ ఉన్నారు, కానీ ఈ రోజున చంద్రబాబు ఒక్కటే మాట్లాడుతున్నారు సమయంలో ఇక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒకే తాటిపైకి వచ్చాయి, అన్ని సంఘాలు కలిసిపోయినాయి, ఈ రోజు ఉద్యమిస్తాయి అని ఒక ఫీలింగ్ తేవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఎంతవరకు అది కరెక్ట్? ఆయన చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ పెర్సెప్షన్ మేనేజ్ చేయడానికి ఏ సమయంలో ఏది చేయాలో అలా చేస్తూ ఉంటాడండి. కానీ ఆయనకి ల్యాక్ ఆఫ్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న చిన్న విభజన హామీలు విద్యాసంస్థల ఏర్పాటు విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని గురించి ఆయన దృష్టాంత పెట్టాడు. మిగిలిన పార్టీలు అన్ని కలిసి ప్రత్యేక హోదా ప్రసాద్ రెడ్డి గారు దయచేసి.
ఒక్క నిమిషం ఇందాక నుంచి కిష్టప్ గారు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి. కిష్టప్ గారు, అఖిల సంఘాల భేటీని కొన్ని పార్టీలు, ముఖ్యమైన పార్టీలు ముందుగానే తోసిపుచ్చాయి. ఈ రోజున మాట్లాడి సెట్ చేద్దాం అనుకున్నారు, కానీ పిలిపించి తిట్టించుకున్నట్టుగా అయింది టీడీపీ పరిస్థితి. కాదంటారా, ఎవరి ఉద్యమం వాళ్ళు చేద్దాం అంటున్నారు, ఏంటి మీ మీ పార్టీ తరఫున మీరేం చెప్తారు? బ్రదర్, మేము ఏ సందర్భంలో కూడా విభజన చట్టంలో ఉండేటువంటి హామీల విషయంలో కానీ, చట్టంలో ఉండేటువంటి అంశాల విషయంలో కానీ మేము ఎప్పుడూ రాజీపడి ఉండేది లేదు. కేంద్ర ప్రభుత్వం మీద ప్రతి నిమిషంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని ఫైట్ చేస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమే మమ్మల్ని ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అని చెప్పి అన్ని సందర్భాల్లో మమ్మల్ని పక్కన పెడుతూ వచ్చింది తప్ప అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంకా చిట్ట చివరిగా 5వ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇక ఈ ప్రభుత్వం మాకు చేసేది లేదనే ఆలోచన వచ్చినప్పుడు మేము కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేగాని మేము ఏదో రాజీ పడిపోయి వాళ్ళతో ఇంకొక విషయంలో దాకా ఇది అనేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా అక్కడ జరగనే లేదు. మేము అన్ని సందర్భాల్లోనూ ఫైట్ చేశాం. బీజేపీ వాళ్ళు ఈ విధంగా చేస్తారని తెలిసి ఉంటే ఏదో తప్పకుండా అన్ని సందర్భాల్లో జరుగుతూ అంతేగాని ముందే జరిగిందంటే బాగుండు, ముందే మీరు ముందు చేసింటే మాత్రం ఏమైంది బ్రదర్? ఈ రోజు మేము మీరు రాజీనామా చేస్తామంటారు వైఎస్ఆర్, మేమైతే రాజీనామా చేసి బయటకు వచ్చాము, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాము. ఒప్పుకుని అది మేము అందరం గొడవ పెడుతుంటే ఎందుకు ఒప్పుకున్నారు? ఆంధ్రుల హక్కు అంటే ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఈ రోజున సరే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, మైలేజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఈ రోజున ఎటువంటి ఉద్యమం జరగాలి, అందరూ కలిసికట్టుగా వెళ్ళాలనేది ప్రజల అభిప్రాయం, కానీ అలా జరగట్లేదు. ఏం చేస్తే బాగుంటుంది దానికి చెప్పి మనం క్లోజ్ చేద్దాం ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కూడా చిత్తశుద్ధి లేదు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి మేము ఒత్తుకుంటున్నాం, అఖిల పక్షాన్ని పిలండి, కమ్యూనిస్టులు అందరము, మేమైతే ముందు కాంగ్రెస్ అయితే ఎవరబ్బా హక్కు అని కోటి సంతకాలు చేశాము, మట్టి నీళ్ళు ఎందుకు ఒప్పుకున్నాము? కలిసి యూనిటీ గా ఎలాగైతే సాధించిందో యూనిటీ గా మనం ఒక తాటి మీద సాధించాలి. దీనికి చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు, బీజేపీ ఎంత ద్రోహం చేసినా టీడీపీ అంత ద్రోహం చేసింది. ఏంటంటే ఇమ్మీడియట్ గా మేము 5 మంది ఎంపీలు మా వాళ్ళు రిజైన్ చేయబోతున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రామకృష్ణ గారు అండ్ కృష్ణప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు ఎన్టీవీ డిబేట్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.